हाई फ्रेंड्स, वेलकम बैक टू मीनाक्षी व्लॉग्स एंड कुकिंग। नेनु पिंडी वंडकं तो मे मुंदुकोच्चेसा। अदी सुन्नुंडलु, मन तेलुगु प्रजलकंदरिकि एंतो इष्टमैन सुन्नुंडलु एला तयारु चेयालनेदि नेनु इप्पुडु मीकु चूपिस्तानु। मीरु चूसुकोंडि, नेनैते पोयि मीद पोयि वेयिस्तुन्नानु। दानि मीद मिनप्पु गुल्ल अनेदि वेयिस्तुन्नानु। दोर अनेदि वेयिंचुकोवालंडि। చేసి మినప్పు గుళ్ళు తీసుకున్నానండి. దానికి పావు కేజీ బియ్యం అయితే తీసుకోవాలి. మినప్పు గుళ్ళు అనేది వేయించేసుకోవాలని, దోరగా అనేది వేయించేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పావు కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి. బియ్యాన్ని కూడా కొంచెం దోరగా అనేది వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బయట అవైలబుల్ గా దొరికేస్తున్నాయండి సున్నుండ్లు. అంత టేస్ట్ గా కూడా ఉండట్లేదు. మనం ఇంట్లోనే చేసుకుంటే రుచి వేరండి. ఇంట్లో చాలా మంది అనేది చేసుకుంటారు, కానీ ఇప్పుడు డ్యూటీలు సమయం కదండి. పెద్ద చేసుకోవడానికి సమయం ఉండదు, పాపం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు బయట అనేది కొనుక్కుంటారు. మేమైతే ప్రతి పండక్కి ఇంట్లో పిండి వంటలు అనేది చేసుకుంటామండి. మా అక్కలు చేస్తారు. ఈ పిండి వంటకం కూడా మా అక్కే చేసిందండి, నేను కాదు. మా అక్కలు చాలా ఓపిక్గా చేస్తారండి ఏ పిండి వంటలైనా. మేము సున్నుండ్లు కావాలన్నప్పుడు మా అక్క మాకు ఈ వన్ని సున్నుండ్లు అనేది రెడీ చేసింది. ఒకవేళ మనం ఇంట్లో పప్పు అన్నీ ఇలా వేయించేసుకొని పెట్టుకొని బయట అయితే ఇచ్చి మనం మెత్తగా అనేది ఆడించుకుంటాం కదండి, అలా కాకుండా నేను ఇంట్లోనే చేసుకుంటాము. అది ఎలాగంటే మీరు చూసేయండి. తిరగలండి, తిరగల్లో అయితే మా అక్క పప్పు కొద్ది కొద్దిగా వేసి మెత్తగా అనేది చేస్తుందండి. ముందు పప్పు అనేది వేసుకొని దాన్ని బద్ద అనేది చేస్తుందండి. మొత్తం ఒకేసారి మెత్తగా అవ్వదు కదా. మనం ఇది హోమ్ రెడీమీ కదండి, మనం ఇంట్లో కాబట్టి ఇది ఇప్పుడు అంత ఓపిక ఎక్కడికి ఉండట్లేదు. కానీ మా ఎంతో వంటకం అనేది చేసింది. చూడండి, పప్పు అంతా కూడా మనం తిరగల్లో వేయించుకోవాలి. తిరగలు మా అమ్మమ్మ తండ్రి, మా అమ్మమ్మ జ్ఞాపకార్థంగా మేము అప్పుడు లేవు కదండి, అప్పుడంతా ఇదేనంట తిరగలే ఉన్నాయండి. చాలా కలవరాయి ఇంకా చాలా చాలా ఉన్నాయండి పాతకాలం వస్తువులు. మా అమ్మమ్మలు జ్ఞాపకార్థంగా మేము ఉంచుకున్నాము. కానీ అవి పక్కన ఆడేసుకుంటా మేము వాడుతూ ఉంటామండి. వాళ్ళు నేర్పించిన వంటలే కదండి. మా అక్కలు నేర్చుకున్నారు, మా అక్కలేమో మాకు నేర్పిస్తున్నారు. చాలామంది మర్చిపోయారండి తిరగలు అనేది. ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అంత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వచ్చాక ఇవి పక్కన పడేశారు. కానీ మేము వాడుతున్నాం కదా, మేము ఎలా అయితే యూజ్ చేస్తున్నాం అనేది మీకు చూపించడానికి వీడియో అనేది చేస్తాను. చూడండి, పప్పు ఆడేసుకున్నాం కదా, దాని పొట్టంతా తీసేసుకుంటున్నాము. బియ్యమును పప్పు కూడా బాగా మెత్తగా అనేది చేసేసిందండి మా యొక్క. చూడండి, ఈ విధంగా చెరిగేసి మళ్ళీ దాన్ని గ్రైండ్ తిరగల్లో ఒకసారి మళ్ళీ అనేది చేస్తుందండి. చూడండి, పొట్టు అనేది అక్కడ పప్పు రాలేదు. చూడండి, చూసారా ఈ విధంగా మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం వచ్చేసేలాగా మా యొక్క చేతిలో వేసి సరిగేస్తుంది. ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తెలియదు అంటే ఏమీ ఉండదు కదండి. ఇలా కూడా చేస్తారు, మాకు తెలుసు టేస్ట్గా ఉంటుందని అంటారు. విలేజ్లో అయితే ఇంకా అందరూ ఇలాగే వాడతారండి. మాది రాజమండ్రిలో కదండి, రాజమండ్రిలో ఎక్కువ ఎవరు వాడరు కదండి ఇవి. కానీ మేము వాడుతున్నాం. మీరు మార్నింగ్ తీసుకోండి,
తీసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్న తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఏది నచ్చితే దాంతో మీరు సున్నుండల అనేది కలుపుకోవచ్చు. చూడండి బెల్లం అయితే మెత్త మిక్సీ పడేసింది, మెత్తగా అనేది వచ్చేసింది చూసారా. దీన్ని ఇప్పుడు పిండిలో అయితే కలిపేస్తుందండి. పిండిలో కలిపేసి మేమైతే గానుగ నూనె వేసిందండి, గానుగతో కలిపేసింది మా యొక్క సున్నుండలు రెడీ చేసేస్తుంది. చూడండి ఉండలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. చూడండి సున్నుండలు అనేది రెడీ చేసేస్తుంది, అయిపోయినట్టేనండి. అన్నీ ఉండలు ఒక్కొక్కటి ఎంత పర్ఫెక్ట్గా లడ్డు చూడుతుందో. నాకైతే అసలు అలా పర్ఫెక్ట్గా రాదండి, మా అక్కలు కాబట్టి వస్తున్నాయి. సీనియర్లు సీనియర్లు అనేది జూనియర్లు జూనియర్లే. చూడండి సున్నుండలు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.